రంగారెడ్డి జిల్లా ఇబ్బనిపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మల్లెడ్డి రంగారెడ్డి నిప్పులు జరిగారు. అప్పుల వాళ్లను చూసి దాక్కునే స్థాయి నుంచి వందల కోట్లు కొల్లగొట్టి ఓట్లను కొని గెలవాలనుకుంటున్నాడని ఆరోపించారు. నయ్యంతో జత కలిసి 70 ఎకరాల భూములను మాజీ పట్వారిని కలుపుకుని వందల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారని విమర్శించారు. ఫార్మాసిటీ పేరుతో 100 ఎకరాల భూములను లాక్కొని 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. ఇబ్రహీంపట్నంలో 10 సంవత్సరాలుగా చేసిందేమీ లేదు కానీ సొంత ఆస్తులు పెంచుకుని బంగారు కనంలో పెట్టుకున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి నేతలను భరతం పడతామని మల్లెడ్డి రంగారెడ్డి హెచ్చరించారు. తప్పుడు ప్రచారాల మీద ఈరోజు ఈ కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో అబద్ధాల పునాదుల మీద ఆయన చేసుకునే దాంట్లో అవినీతిలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయన తన్నే ఉంటారు, ఆయన ఆయన కొడుకు దగ్గర, లేకపోతే బిల్డర్స్ ఆయన దగ్గరే ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి పొలాలు ఇంతకుముందు ఫార్మా సిటీలో 1000 ఎకరాల భూమిని బినామీ పేర్లతో తీసుకొని రైతుకు 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఇట్లా ఇచ్చి వాళ్ళని బెదిరించి ఫార్మా సిటీ రైతులను ముంచి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు ఒక 2000 ఎకరాల భూమిని కాజేసింది. అక్కడ భూదాన భూమిని మొన్నటికి మొన్న 250 ఎకరాల భూదాన భూమి ఆ భూమిని కాజేయాలని కాజేసింది. అక్కడికి బినామీ పేర్లతో అది కూడా తీసింది. ఇవన్నీ అవినీతి అక్రమాలు. రేపు తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, పేద ప్రజలకు మోసం చేసి తీసుకున్న అన్నిటిని కూడా మేము బయటికి తీస్తాం, పేద ప్రజల పక్షాన నిలబడతాం, పేద ప్రజలకు న్యాయం చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఈ అవినీతిని మొత్తం ఎవరెవరు ఎక్కడ చేసినా కిషన్ రెడ్డి చేసి ఉండొచ్చు, పట్వారి రామరెడ్డి ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరే కలిసే చేసినటువంటి కార్యక్రమాలు కిషన్ రెడ్డి చెప్తేనే చేసి ఉంటాడు అతను.